దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరుగుతాయి, కొన్ని కుక్కలు ఉంటాయి. ఈరోజు అట్లాంటి ఒక ఎవరో ఉస్కో బిస్కెట్ వేస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఒకడు. ఏమని, నందమూరి కుటుంబం గురించి నేను మాట్లాడి 20 రోజులు అయింది. అది కూడా ఏం చెప్పా, నందమూరి కుటుంబంలో ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు పుట్టుంటే ఆ పార్టీ నుంచి నందమూరి కుటుంబం వాళ్ళ వారసత్వంతో పార్టీ రావాలి, కానీ అది నారా చేతిలోకి పోయి ఇప్పుడు నారా లోకేష్, రేపు నారా దేవాన్షికి వెళ్తుంది కదా అప్ప. నందమూరి ఆడుందయ్యా, సరే కొడుకులు సరే అసమర్థులయ్యారు, మనవాళ్ళైనా సరే ఆ పార్టీ లాక్కోమని చెప్పా. దీంట్లో నాకు తెలిసి పాపం నందమూరి అభిమానులు కానీ నందమూరి కుటుంబాలు అంటే గర్వపడాలి, అట్లాంటి మహనీయుడు నేను ఉంచుకోరని. ఈ ఉస్కు అన్న ఇది 15 రోజుల తప్ప కాదు మాట్లాడితే, ఈరోజు ఎవరు చెప్తే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావో నాకు తెలుసు, నీ లోపాయికార ఒప్పందం ఎవరితో ఉందో నాకు తెలుసు. వాళ్ళు చెప్పంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నా మీద మాట్లాడు. పాప మా నందమూరి ఎన్టీ రామారావు ఫోటోలు కిందేసి తగలబెట్టింది ఎవరు, తొక్కింది ఎవరు, నువ్వు కదరా నాయన. రక్తాభిషేకం ఏదో సినిమా, ఏదో బాలకృష్ణది ఏదో ఏదో అప్పుడు వచ్చినప్పుడు దాన్ని కట్అవుటో గిట్అవుటో తగలబెట్టారంటారు. ఈరోజు సరే అంటే నీ రాజకీయాల కోసం ఏ తప్పెట్లని ఎత్తతో నీకు కాదు ఇప్పుడు చెప్పేది, నీ వెనకుండి ఎవడు నీ చేత ప్రెస్ మీట్ పెట్టమన్నాడో వాళ్ళకి చెప్పు. ఇట్లాంటి తాతయ్య చెప్పులకి భయపడే రోజులు చాలా పోయినాయి. ఇట్లాంటి ఎన్ని వెనక నుంచి పొడిచినా, ఎన్ని డొక్కలో పొడిచినా భగవంతుడు నాకు తట్టుకునే గుండిచ్చాడు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, అంటే బార్ రోజుల దగ్గర నుంచి 2 నెలలు అయింది ఓపెన్ చేసి బార్ 10 లక్షలు. ఈరోజు చెప్తున్నా, నా కుటుంబానికి కానీ నేను కానీ ఆ 10 లక్షలు తీసుకున్నాను అని వచ్చి ప్రమాణం చేయి. బార్లో కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకున్నట్టు కానీ, వాళ్ళ దగ్గర నుంచి రూపాయి నయన కానీ నా కుటుంబానికి కానీ నా కార్యక్రమాలకు కానీ నేను వాడుకున్నట్టు వచ్చి ప్రమాణం చేయరబ్బా. అంత నమ్మకం కదా అనిల్ కుమార్ యాదవ్కి 10 లక్షలు నేరుగా ముట్టింది. అనిల్ కుమార్ యాదవ్ 10 లక్షలు వాడుకున్నాడు, లేదా అనిల్ కుమార్ యాదవ్కి ఇది చేరిందని 10 లక్షలు కాదు, దాంట్లో 10 వేలు నేను తీసుకో ఉన్నా, నేను వాడుకో ఉన్నా, నా కుటుంబానికి వాడుకో ఉన్నా, నువ్వు ఏ ప్రమాణం చేసుకున్నా ఆ శిక్ష భగవంతుడు నాకు వేస్తాడు. అది 2 నెలలు అయిన తర్వాత ఒకవేళ నిజంగా అనుకున్నా కూడా బారులు ఎప్పుడు, ఆగస్టు 31కి అయిపోయింది. పాపం ఈరోజు అక్టోబర్ 15, నందమూరి కుటుంబం గురించి కూడా నేను వివరణ ఇచ్చి 15 రోజులు అయింది చెప్పింది కూడా. పాపం ఈ 15 రోజులు యాడ నిద్రపోయాడు. ఒరే ఎవరో బిస్కెట్ వేసి ఎవరో ఉసుకోమంటే ఎందుకు కూడా మాట్లాడతావు, వ్యక్తిత్వం పెంచుకోండి అబ్బా. ఆ ఉసుకోమన్న వ్యక్తికి చెప్తున్నా, మారబ్బా మారండి, ఎందుకు ఇట్లా చిల్లర చీప్ రాజకీయాలు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మగోడు రాజకీయం చేద్దాం, ధైర్యంగా రాజకీయం చేద్దాం. వెనక రాజకీయాలు నాకు తెలియదు, నాకు అబ్బల. చాలామంది చెప్తారు అందులో నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావని. నాకు తెలిసిన రాజకీయం మంచి అయినా చెడైనా నేరుగా మాట్లాడటమే. వెనక నుంచి గోతులు తవ్వే రాజకీయాలు, వెనక నుంచి చిల్లర రాజకీయాలు ఈ నా చేతగా. ఎస్, నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి, ఎవరిని కోసమైనా తిడతా, ఆయన కోసం ఎవరినైనా తిడతా, అంతేగాని ఫోన్లు చేసుకొని నేను మేమంతా ఒకటి అర్థం చేసుకోండి నేను తిడతా, మళ్ళీ రాత్రి మనం ఒక్కొక్కటి ఇట్లాంటి రావు. భగవంతుడు రాస్తే ఎమ్మెల్యేలు అవుతాం, భగవంతుడు రాత రాయకపోతే ఏమీ కావు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన ఆశీస్సులు ఉండాలా, ఎమ్మెల్యేలు అవ్వాలన్నా మంత్రులు అవ్వాలన్నా అది నేను నమ్ముతా. అంతేగాని ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని చంపుకొని దిగజారి చిల్లర రాజకీయాలు చేయటం నా వల్ల కాదు. నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ఇది చేసినా తట్టుకునే శక్తి నాకుంది, తట్టుకుంటా. అంతేగాని ఓ అని ఏడ్చి గగ్గోలు పెట్టే గుణం నాది కాదు. ఈరోజు ఏడ్చి రేపు అయిపోగానే మళ్ళీ వెనక నుంచి పొడిచి ఈ చేతగా నాకు ఇది మాట్లాడిన చెప్పట్లా.
మాట్లాడినోడిని ఉసుకోమన్నాడే, ఉసుకో అనిల్ మీద పెట్టి ప్రెస్ మీట్, ఒక బిస్కెట్ అన్నాడే. వాళ్ళకి చెప్తున్నానబ్బా, ఈ ఉసుకోలు డిస్కోలు ఇట్లాంటి చూసి 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 నాకు కూడా వయసు 40 తల నడిచిపోయి ఉంది. బాగా చూసి తల్లంటుకులు వచ్చేసినాయి, ఇంకా గడ్డంలో రాలా, అవి కూడా వస్తాయి. మీరు ఆ టెన్షన్కి ఏమైనా ఎన్ని చెప్పినా నేను నేరుగానే ఫైట్ చేస్తా, నేరుగానే ఉంటా. ఇట్లాంటి ఇంతమంది నన్ను పొడిచినా, ఎంతమంది పొడవాలని చూసినా, ఎంతమంది చిల్లర రాజకీయాలు చేసినా, ఎంత చీప్గా ఉన్నా, ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయను, దిగజారను, ఆ రాజకీయం చేయను. భగవంతుడు నాకు రాజకీయం ఇవ్వకపోయితే పర్లేదు, కానీ వ్యక్తిత్వాన్ని చంపుకునే వ్యక్తిని మాత్రం కాదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉస్కో డిస్కో నేను కూడా చెప్పింది అదేబ్బా, నందమూరి కుటుంబం గురించి గొప్పగా చెప్పాను నేను. మహనీయుడు అయిన నందమూరి తారక రామారావులు ఆ కుటుంబంలోంచి బట్టి ఆ పార్టీ పెట్టిన ఆ మహనీయుడు పార్టీ ఈరోజు నారాకి వెళ్ళిపోతుంది. లాక్కుండ్రా నాయన నందమూరి కుటుంబాన్ని మళ్ళీ తీసుకొని ఇది మా పార్టీ అనేయండి. నారా నుంచి నారా చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్ అంటారు, రేపు నారా దేవాన్స్ అంటాడు. నారావారి అయిపోయిందిరా నందమూరి అనేది నా బాధ, అది చెప్పా. నిజమైన నందమూరి అభిమాని అయితే అది తలెత్తుకొని మాకే రావాలి అని చెప్పుకుని గర్వపడండి, నారా వాళ్ళు నందమూరిలో నడవమనండి. అదన్నాను, దాని తప్పే ఉన్నా మీకు బాధ ఏంది? ఎందుకంటే ఇవన్నీ ఏం మాట్లాడాలో తెలియక పాపం ఒక ఫోన్ వచ్చి ఉంటుంది రాత్రి, మొన్న రాత్రి ఓ ప్రెస్ మీట్ పెట్టు, అనిల్ మీద 10 లక్షలు తీసేసుకున్నాడు, నందమూరిది ఏదో ఒకటి పెట్టు తిట్టు అని మళ్ళీ చెప్తున్నా. నేరుగా పో, నీ ఇంటికి 20 అడుగులు దూరంలో దేవుడు ఉన్నాడు, ప్రమాణం చెయ్యి. అనిల్కి 10 లక్షల రూపాయలు మళ్ళీ చెప్తున్నా, డైలాగ్ ప్రతిదీ బాగానండి. 10,000 అయినా అనిల్కి ముట్టినా, అనిల్ వాడుకున్నా, అనిల్ రాజకీయానికి వాడుకున్నా, లేకపోతే అనిల్ తీసుకున్నా, అయ్యా నాకు ఏంటని చెప్పున్నా, నువ్వు ప్రమాణం చెయ్యి. నిజమైతే నేను పోతా, లేకపోతే నువ్వు పోతావు. ఏమొద్దు వేసే దేవుడి మీద, వెళ్ళాడు అనిల్కి ఇంటికి వెళ్ళింది 10 లక్షలు, అనిల్ పది బార్లో 15 బార్లతో 1 కోటి రూపాయలతో పలాంది కొన్నాడు అని చెప్పు. నేను కానీ తీసుకోండి, నేను కానీ వాడుకొని ఉంటే నేను పోతా, లేకపోతే నువ్వు పోతావురా. ఇది పక్క నేను ఉస్కో డిస్కో అన్నారే వాళ్ళు పోతారురా నాయన. కాబట్టి ఉస్కో డిస్కో బిస్కెట్ వేసి రాత్రి ఒక ప్యాకేజీ పంపిస్తాను, పొద్దున్న ప్రెస్ మీట్ మాని. నేను పలానా అభివృద్ధి చేయట్లేదు, పలానా ప్రాంతానికి వచ్చి ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పు, దాన్ని చేస్తా. ఇదిగో వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొట్లాడు, చేస్తా. అది ప్రజల పక్షాన్ని నిలబట్టడం అంటే, అది ఫైట్ చేయటం అంటే, అది ప్రజల కోసం ఇది చేయటం అంటే. అది తప్ప ఎవడో ఫోన్ చేస్తే ప్యాకేజ్ ఇస్తే మాట్లాడుకోవటం కాదు. ఎస్, నీకు ఒక కవరేజ్ వస్తుంది, ఒక బ్రోకర్ ఛానల్, ఒక బ్రోకర్ ఛానల్ ఉంది కదా నెల్లూరులో, అనిల్ కుమార్ యాదవ్ మీద టార్గెట్ చేసి ఒక బ్రోకర్ గాడి ఛానల్ ఉంది కదా, ఆ బ్రోకర్ గాడి ఛానల్ నీకు పెద్ద ఎత్తున ప్రమోషన్ ఇస్తుంది, తప్పులే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, 65 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకేం ఎదగతావు, ముసలోడు అయిపోయినావు, పిల్లలు పెళ్లి చేస్తే తాత అవుతావు, తాత వయసులో ఇంకో జ్ఞానం రావాలని కోరుకోవటం కూడా తప్పే, ఇంకా రాదు, చేదస్తం వస్తుంది ఇంకా 2-3 సంవత్సరాలలో. ఈ చేదం వస్తేనే వయసు భయపడిన తర్వాత మెచ్యూర్ కావు, మెచ్యూరిటీ తెచ్చుకో, రావాలని కోరుకుంటున్నా. జనాల కోసం నిజంగా కొట్లాడు, డూప్ కొట్లాట్లొద్దు. కాబట్టి ఈ మానుకో, నిన్ను డిస్కో ఉస్కో అన్న వాళ్ళకి అన్నీ తెలుసబ్బా, ఎవడు ఎవడిని గెలుతాడో, ఎవడెవడి చేత ప్రెస్ మీట్లు పెడతాడో, ఎవరెవరు ఏ ఛానల్లో ఏమొస్తుందో, వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ పొలిటికల్ స్కూల్, అది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. వి మే బీ డిఫరెంట్, ఒకరు ముందు చదువుకోండొచ్చు, తర్వాత ఇంకొకరు చదువుకోండొచ్చు, కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ పొలిటికల్ స్కూల్. కాబట్టి ఆ ఉస్కో డిస్కో అన్న వాళ్ళకి వద్దబ్బా, నీ మానుకొని ఎవరి పనులు చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది. ఏదో పొద్దున్నే లేచి ఒక శంకుస్థాపన, ఒక ఓపెనింగు, రాత్రి ప్రజల్లోకి వెళ్తా,
మా వాళ్ళని కలుసుకుంటా, మా తంటాలు పడుతూ ఉన్నాం, ప్రజల్లో సమస్యలు ఉంటే చెప్పండి, మా వంతు ఖచ్చితంగా చేసే కృషి మేము చేస్తాం, మా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కూడా ఎక్కువ చేస్తాం, ఇంకా కూడా ఎక్కువ కష్టపడతాం, మాలో లోటుపాట్లు ఉంటే చెప్పండి. ఈ నెల్లూరు నగరంలో మళ్ళీ చెప్తున్నా, కక్ష సాధింపు వ్యాపారస్తుల మీద ఉండదు, పిలిచి దందాలు చేసేది ఉండదు, పిలిచి లేవు ఓట్లకి ఇంతని ఎకరాకి ఇంత ఇవ్వమని చెప్పేది ఉండదు, కమిషన్లు బిల్డింగ్ కడుతుంటే ఇంత అనేది ఉండదు. ఎక్కడైనా కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒక అపార్ట్మెంట్ ఓనర్ని కానీ పిలిచి, ఒక వ్యాపారస్తుని పిలిచి, ఇదిగో నాకు ఈ డబ్బులు ఇవ్వు, ఇదిగో వ్యాపారస్తులు నాకు చేయలేదు, ఇదిగో నాకు ఉన్న సంఘటన ఎక్కడైనా ఉందా, తీసుకురండి తీసుకురండి, అవసరమైతే సహాయం చేస్తా, లేకపోతే గమ్ముగుంటా. పీడిచ్చే మనస్తత్వాలు, ప్యాకేజీ మనస్తత్వాలు, ఉప్పుకింత పుప్పుకింత దీనికింత అని ఒక ప్యాకేజీ పెట్టే మనిషిని అయితే కాదబ్బా. కాబట్టి రోజు మాట్లాడిన వ్యక్తికి గర్వపడి మీ నందమూరి పార్టీని తీసుకురండి. కాబట్టి చెప్పినోట్లకి క్లారిటీగా చెప్పా, ఊరికి నేను ఉత్తత్తే కాకుండా మళ్ళీ కూడా చెప్పారు, నేను 20 కోట్లు పెట్టి చెన్నైలో ఇల్లు కన్నాను, 20 కోట్లు కదరా నాయన, ఆ ఓనర్కి నా సార్ రెంట్ అగ్రిమెంట్ పంపిస్తా, అదేదో నాకు ఇప్పించేస్తే పుణ్యం కట్టుకుంటా, అదేదో నా సమయంగా నేనేదో బాడీకి తీసుకొని ఉన్న ఇల్లు అది దాన్ని కూడా వేసి పో, పక్కనే 10 అడుగులు ఉందిగా ఎయ్ అని ఇల్లు 20 కాదురా, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాను అనుకో, 1 కోటి రూపాయలు పెట్టి చెన్నైలో ఇల్లు కొన్నాను నేను చెప్పు, ఆ 20 దాకా కోటి కొన్నానని చెప్పి వేసేయి, పోతే నువ్వా నేనా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని చీప్ చిల్లర్ ఉస్కో డిస్కో ప్యాకేజ్ పెద్దది ముట్టిందా దీనికి 5 10 ఎంత ఇంటి చేరిందా.